ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ పార్టీ నాయకులు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. నిన్న మరి మొన్న ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ దయతో, అంటే ఎందుకు దయతో అంటున్నానంటే మేము క్యాండిడేట్ పెట్టకపోవడం వల్ల గెలిచిన ఒక సీనియర్ నాయకులు, అలాగే మొన్నే జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి, మాజీ మంత్రి, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు దాని మీద మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. నేను వాళ్ళందరూ కూడా తెలియజేసేది ఒకటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంటు, అది ఒక అభిమానం, అది ఒక తెలుగువాడి గుండె చప్పుడుగా భావించే భావన మాది, మా పార్టీ వాళ్ళది. తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని చెప్పని నిన్న ఆ నాయకులు ఈ స్టీల్ ప్లాంట్ దీని మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు నిక్కర్లు వేసుకోకముందే తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ పట్ల ఎలా ఉంటుందో ఏంటనేది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా, నేను ఎర్రనాయుడు గారు, ఎంవిఎస్ మూర్తి గారు, మేమందరం ఎంపీలుగా ఉండగా ఆ రోజు డిజ్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి ఆ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజ్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్లు చేయకూడదు, దాన్ని విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చి దాన్ని చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అనేది మాకు ఒక చాలా చాలా ప్రయారిటీతో కూడుకున్న అంశం. మరి వాళ్ళు ఈరోజు మమ్మల్ని వైఖరి చెప్పమంటా ఉన్నారు. మా వైఖరి మీలాగా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా, ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిపోయిన ఒకలాగా మా వైఖరి ఎప్పుడు మారదు. ఎప్పుడు కూడా మాకు స్టీల్ ప్లాంట్ అనేది అది ఒక పరిశ్రమగా మేము చూడలేదు. ఎంతోమంది ప్రాణత్యాగంతో పోరాటం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఏదో స్టేట్ కోటాలోనో లేకపోతే ప్రాంతాల కోటాలోనో వచ్చిన పరిశ్రమ కాదు, అది ఎంతోమంది ప్రాణత్యాగం చేసింది. అందుకే తెలుగువాడి గుండె చప్పుడుగా దాన్ని మేము భావించడం జరిగింది. ఆ రోజు నేను రాజీనామా చేసినా కానీ, మన పల్లా శ్రీనివాస్ గారు ఆమె నిరాహదీక్ష చేసినా కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మ్యాంగనీస్ వారు గన్లు ఎక్స్టెండ్ చేయడం కానీ, మరి సాక్షాత్తు స్టీల్ మినిస్టర్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మొత్తం ఆయన్ని విజిట్ చేయించి ఆయనతో కూడా ఒక స్పష్టమైన హామీ ఇప్పించడం కానీ, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన దీంతో వైఖరితోటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ఈరోజు కోడికి గుడ్డుకి తేడా తెలియని మనుషులు, లేకపోతే ఏం మాట్లాడుతున్నారో, ఏమి చెప్తున్నారో, లేకపోతే ఏంటో అర్థం కాని వ్యక్తులు కూడా ఈరోజు ఈ పార్టీల వైఖరి గురించి, లేకపోతే మా యొక్క వైఫల్యాల గురించి ఒక అడుగు ముందుకేసి వాళ్ళు అన్నారు. నేనేదో రాజీనామా చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకోవాలని ట్రై చేస్తామని, వాళ్ళకి అంత అజ్ఞానంగా ఉన్నారు వాళ్ళు. నేను రాజీనామా చేసిన 3 సంవత్సరాల పాటు ఆ రాజీనామా మీద ఉలకలేదు, పలకలేదు. నేను స్వయంగా స్పీకర్ని కలిసి రాజీనామా ఆమోదించమని చెప్పాను, స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చాను, ఎంటీ లెటర్ మీద సంతకం పెట్టి స్పీకర్కి అడ్రస్ చేస్తూ మీకు ఏదన్నా దీంట్లో నిబంధనలు అడ్డొస్తే ఏ ఫార్మెట్లో కావాలో ఆ ఫార్మెట్ రాసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. స్వయంగా ఆయనతో మాట్లాడడం జరిగింది, ఈ జర్నలిస్ట్ ఫోరం అంతా కూడా పంపించడం జరిగింది. అవన్నీ 3 ఏళ్ళు దాని మీద ఉలకకుండా పలకకుండా క్వైట్గా ఉండి 2 నెలల్లో ఎలక్షన్లు వస్తాయనగా, ఆ ఎమ్మెల్యే టెన్యూర్ అయిపోతుందనగా, కేవలం రాజకీయం చేయడం కోసం ఆ రోజు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నుకొచ్చింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఒక ఎమ్మెల్యే ఓటు ఇంపార్టెంట్ కాబట్టి అప్పటికప్పటికి హఠాత్తుగా ఈ రాజీనామా గుర్తొచ్చింది. హడావిడిగా కనీసం సంప్రదించకుండా మాట్లాడకుండా నాకు ఎలక్షన్లో ఓట్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని హడావిడిగా రాజీనామా దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆ రోజు నేను కోర్టుకు వెళ్ళింది కూడా ఏదైతే ఆ ఎమ్మెల్సీ ఎన్నుకుందో దాంట్లో నాకు ఓటు వేసుకునే అవకాశం కల్పించమని చెప్పాను. 3 సంవత్సరాల ముందు రాజీనామా చేస్తే 2 నెలల ముందు దాన్ని పదవైపోతానంగా నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అంత అమాయకుడు కాదు, అంత అజ్ఞాని కాదు నేను, అది కూడా తెలుసుకోకుండా ఈరోజు కోర్టుకు వెళ్ళారు కదా అంటున్నారు. కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటే నేను అసలు స్పీకర్ ఫార్మెట్లోనే ఇవ్వను. ఆ రోజు మాకు చిత్తశుద్ధి ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది, అందుకే దానికోసం అటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఈరోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ అనేది మా గుండె చప్పుడే కాదు, తెలుగువాడి గుండె చప్పుడు, మా అందరి బాధ్యత. మీకు కూడా చేతనైతే సహకరించండి, దాన్ని కొంచెం బలోపేతం చేయడం కోసం ఏం చేయాలో ఒక కన్స్ట్రక్టివ్ అడ్వైజ్లు ఇవ్వండి తప్ప చౌకబారు విమర్శలు చేసి చరిత్రహీనులుగా కావద్దని చెప్పని వైసీపీ పార్టీ నాయకులకి, వైసీపీ పార్టీ పెద్దలకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, మొన్న ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చారు, మీరు ఇలాంటి వైఖరి కానీ ప్రదర్శిస్తూ ఉంటే రేపు జరిగే ఎన్నికల్లో ఆ 1 పోయి చివరికి 0 మిగిలిపోయి పరిస్థితి ఉంది.